మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తానని ఆయన అన్నారు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తీగల 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. 2018లో బీఆర్ఎస్ నుండి ఓడిపోవడం, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో ఆయనకు 2023లో టికెట్ దక్కలేదు. దాంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పడంతో ఆయన సొంత గుటికి చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ లో సీటు దొరకని వారంతా కూడా టీడీపీలో జాయిన్ అవుతున్నారు. అలా టీడీపీలోకి వెళ్లిన వారందరికీ రాబోయే ఎన్నికలలోపు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ దూకుడు వ్యవహారంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కి మనుగడ కష్టమని తెలిసిన వాళ్లంతా కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. అలాగే ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ లోకి జంప్ కావడానికి రెడీగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ లో చేరే పరిస్థితి లేక నలిగిపోతుండటంతో ఇప్పుడు వాళ్లకు టీడీపీ ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. అందుకే రాబోయే ఎన్నికల కోసం టీడీపీ కూడా తన ప్రాభవాన్ని పెంచుకోవడం కోసం అటు కాంగ్రెస్ నుంచి అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లను కూడా తమ పార్టీలోకి తీసుకుంటోంది. దాంతో నాయకులంతా తమ సొంత గూటికే మళ్లీ వచ్చి ఆ పార్టీని నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నట్లుగా అర్థమవుతోంది.